హాయ్ హైపరాది గారు, హాయ్ రామ్ ప్రసాద్ గారు, హాయ్ బ్రదర్, హాయ్ బ్రదర్. ఎలాగూ మనం ఆల్రెడీ మీరు కూడా జబర్దస్త్లో కొన్ని రోజులు చిన్న చిన్నవి అడపాదడపా చేశారు, కాబట్టి ఆ విధంగా మనకు పరిచయం ఉంది కాబట్టి నో ప్రాబ్లం, మనం చాలా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. యా డెఫినెట్గా అదే కావాలి ఇప్పుడు, అసలుకి యుద్ధ వాతావరణం గట్టిగా ఉంది బయట, సునామీ కన్నా దారుణంగా ఉంది ప్రెసెంట్ పొజిషన్ బయట కూడా. సో డైరెక్ట్ పాయింట్గా వచ్చేద్దాం, ఎందుకంటే యుద్ధం లేదు కానీ అబద్ధం ఉంది, దాన్ని చెప్పడానికి వచ్చాం, సునామీని ఆపడానికి వచ్చాం అంతే. అంతేనా? అంతే, ఇంకేం లేదు, ఇంకే సునామీలు ఉండవు, దీంతో కూడా అయిపోతుంది ఇంకా. ఓకే, సో యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న ప్రమాణం అయితే నేను చేయించుకున్నాను ఆ రోజు, మీరు చేస్తారా? షూర్గా. ఓకే, మనస్సాక్షిగా మనస్సాక్షిగా నేను అడిగే ప్రతి క్వశ్చన్కి కూడా మనస్ఫూర్తిగా నా మనసులో నుంచి వచ్చే మాటలు తప్ప ఎవరో రాసిన స్కిట్ కాదు. ఓకే, మనకు ఒకటి రాయాల్సిన పని ఉందా నీకు తెలుసు కదా? అదే. ఎస్, సో ఆర్పి ఫైనల్లో ఒక మాట చెప్పాడు, కన్క్లూజన్లో ఫైనల్లో ఒక మాట చెప్పాడు, జబర్దస్త్ నుంచి ఎవరైనా వచ్చి అక్కడ కూర్చొని మళ్ళీ మాట్లాడే పొజిషన్ వస్తే నేను అడిగిన దాంట్లో ఏదైనా అబద్ధం ఉంటే చెప్పమని చెప్పు, నేను గుండు గీయించుకుంటాను అన్నాడు. ఫస్ట్ మీ ఇద్దరు ఎవరు స్టార్ట్ చేస్తారు? ఒక్కడు స్టార్ట్ చేస్తాను, తర్వాత అది స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్గా ఇప్పుడు ఆర్పీని పిలిపించి గుండు గీయించే ప్రాసెస్ కోసం రాలేదు, ఆర్పీ చెప్పిన తప్పు అని చెప్పడం కోసం వచ్చాను అంతే. వాడు ఏదో ముక్కు సూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా అన్నాడు, కానీ ఆడు ఫాస్ట్ ఫార్వర్డ్లో మాట్లాడాడు తప్ప ఆలోచించి ఏం మాట్లాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు మావాడే బయటకు వెళ్తే బాగానే కలుసుకుంటాం. ఆర్పి అన్న నాకు బాగా క్లోజ్, నాకు అభి అన్న ఎంత ఇదో ఆ తర్వాత మళ్ళీ నాకు ఆర్పి అన్నే అంత క్లోజ్ యాక్చువల్గా ఓల్డ్ జబర్దస్త్లో. కానీ నాకు క్లోజ్ కదా అని చెప్పిన ప్రతి పాయింట్ని నేను ఎంకరేజ్ చేసే వ్యక్తిని కాదు, నేను డైరెక్ట్గా ఆర్పి అన్నతో కూడా ఈ మాట చెప్పగలను.